రవి ప్రకాష్ తెలుగు మీడియా రంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఇది ఒకప్పుడు తనని TV9 సంస్థ నుండి తొలగించాక రవి ప్రకాష్ గురించి పెద్దగా ఎక్కడా కనబడలేదు, వినబడలేదు. కానీ ఇప్పుడు ఏదో ఒక విధంగా మీడియాలో కనబడాలని ఆరాట పడుతున్నట్టున్నాడు. అందుకు TV9 ఆఫీస్ నే ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 21న రవి ప్రకాష్ సడన్ గా TV9 ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యాడు. తనకు అనుకూలమైన కొంతమంది సోషల్ మీడియా వాళ్లకు ముందుగా సమాచారం ఇచ్చి తను TV9 ఆఫీస్ లోకి వెళ్లడం, బయటకు వచ్చాక వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వడం, నేను కూడా ఒక షేర్ హోల్డర్ ని లెక్కలు చూసుకోవడానికి వచ్చానని చెప్పడం, ఇది సోషల్ మీడియాలో హైప్ అవడం, ఇదంతా చూస్తే ఒక ప్లాన్ ప్రకారం తను హైప్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే అని అందరికీ అర్థమవుతుంది. ఇదిలా ఉండగా TV9 యాజమాన్యం ఈ విషయానికి స్పందించి తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ABCPL తన అనుబంధ సంస్థల విలీనానికి సంబంధించి వాటాదారులందరి అనుమతి కోసం ఏర్పాటు చేసిన EGM కు సంబంధించిన నోటీసులు ఫిబ్రవరి 6వ తేదీన వాటాదారులకు పంపా. ఈ సమావేశం మార్చి 2న జరగనుంది. ABCPL మూలధనంలో అలంద మీడియా 97% అత్యధిక వాటా కలిగి ఉంది. వి రవి ప్రకాష్ ABCPL లో చిన్న వాటాదారుల్లో ఒకరు. రవి ప్రకాష్ కు వాటాదారునిగా విలీనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించడానికి మాత్రమే అనుమతి ఇచ్చాం. EGM అనేది ABCPL అకౌంట్స్ పరిశీలన కోసం కాదు, కాబట్టి ఇక్కడ ఎలాంటి అకౌంట్ల తనిఖీ చేయడానికి అవకాశం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే చేస్తున్న ప్రకటన ఇది అని సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కు తెరదించుతూ TV9 చేసిన ఈ ప్రకటన చూసి, హైప్ కోసం రవి ప్రకాష్ చేసిన పబ్లిసిటీ స్టంట్ చూసి తను ఇంకా మారలేదని అందరూ ఆశ్చర్యపోతున్నారు.